హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్ ఆది రాది. యాక్చువల్లీ నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అండి. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అది అని చెప్తాను. ఒకసారికైతే అదా రెడీయా, వెళ్దామా? తను కూడా రెడీ అయిందండి, నేను కూడా రెడీ అయ్యాను. హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారని మా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి మరి షేర్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మేము పొదిలి వెళ్తున్నాము. పొదిలిలో మా అత్తయ్య వాళ్ళ చెల్లెలి కూతురు, కూతురు అంటే మా అత్తయ్య మనవరాలు, ఓనియల్ ఫంక్షన్ అనమాట, అంటే మెచ్యూర్ ఫంక్షన్. సో మా అత్తయ్య హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వలేకపోయారు ఆవిడ. బట్ అటెండ్ అవ్వలేకపోయింది కానీ ఆవిడైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారు అక్కడ, ఫంక్షన్కి రాలేకపోయానని చెప్పేసి. అలాగే మా బావగారు వస్తున్నారు, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం. మా బావగారు అయితే ఆది వచ్చేసి మొన్న తిరునాళ్ళు జరిగింది కదా మా ఊర్లో, అందుకని వచ్చి ఇక్కడ ఉండిపోయాడు, ఇక్కడ స్టాప్ అయిపోయాడు అనమాట ఆది. సో అందుకనేసి ఇక్కడ నుంచి మేము ఇద్దరం వెళ్తున్నాము, అత్తయ్య మామయ్య రాలేదు, అటు నుంచి మా బావగారు వచ్చారనమాట. సో నేనైతే బ్లాగ్ అనేది మీతో ఫుల్గా షేర్ చేసుకుంటాను, ఖచ్చితంగా బ్లాగ్ బాగుంటుంది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళ పిన్ని వీళ్ళందరూ ఉంటారు కదా, సో వీళ్ళ సిస్టర్స్ మొత్తాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తానమాట. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా వీళ్ళు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీగా. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇంకా కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే ఇంకా మీరందరూ ఆశీర్వదిస్తుంటే నేను ఇంకా ఇలాగే మంచి బ్లాగ్స్ అనేది మీతో షేర్ చేసేసుకుంటాను, ఓకేనా? సో ఈ శారీ వచ్చేసేసి మా చిన్నత్తయ్య పెట్టారనమాట. లాస్ట్ టైం నేను నందనవనం వెళ్ళాను కదా, అప్పుడు ఆవిడ పెట్టింది అనమాట ఈ శారీ. బట్ ఈ శారీ ఇప్పుడు ఎందుకు కట్టాను అంటే, ఈరోజు ఇక్కడ ఫంక్షన్కి వెళ్తాననేది నాకు తెలియదండి, ఆది వచ్చాక చెప్పాడనమాట. నేను శారీస్ ఏం తెచ్చుకోకుండా ఉండే, ఇంకా తెచ్చుకోలేదు కదా. సో శారీస్ ఏం కట్టుకోవాలి ఏం కట్టుకోవాలని ఆలోచిస్తా ఉన్నా. బట్ లాస్ట్కి ఈ శారీ నాకు బాగుంది, కట్టుకున్నాక దీని లుక్ వచ్చింది, చాలా బాగుంది కదా శారీ అయితే. ఇలాంటి శారీస్ అందరు కట్టడం అయిపోయింది, బట్ అందరు కట్టడం అయిపోయిన తర్వాత నేను కట్టాను అనమాట ఈ శారీ అనేది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓకే, మనం ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోదాం. మనం పొదిలి వెళ్దాం, పొదిలి అయితే స్టార్ట్ అయిపోదాము. అది నేనైతే స్కూటీ మీద వెళ్ళిపోతాం అనమాట. బ్లాగ్ అయితే బాగుంటుంది, మీరైతే చివరి వరకు చూసి బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి. బాయ్ 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 బాయ్. సో ఇప్పుడైతే మేము ఊరికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. నేను ఆది ఊరు వెళ్తున్నాము, పొదిలి వెళ్ళిపోతున్నాం, ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాము. ఎలా ఉన్నాను నేను? బాగున్నాను కదా. సో మా ఆది రెడీ అయిపోయాడు. కింద తాళం వేయకూడదు, వెళ్దామా? తీసుకుంటా, నేను తీసేసుకుంటా. ఇంకా ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాను కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను పొదిలి వెళ్ళి మళ్ళీ పొదిలి నుంచి చీమకుర్తి కూడా వెళ్తానండి, అది కూడా బ్లాగ్ షేర్ చేస్తాను. బ్లాగ్ అయితే ఎక్కడ మీకు బోర్ అనిపించదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. బ్లాగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియోకి ఒక చిన్న లైక్ వేసేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఇది మా సందులో నుంచి బయటకు వచ్చేసాం, స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు నేను. అదైతే మధ్యలో ఎక్కడ కూడా షూట్ చేయలేదండి, ఎందుకంటే అంత దారి కదా ఏముంటుంది అని చెప్పేసి ఏం షూట్ చేయలేదు అనమాట. సో ఫైనల్ అయితే మేమైతే పొదిలి వచ్చేసాము. మేము వచ్చేసరికి మా బావగారు కూడా వచ్చేసున్నారు, ఆయన మేము వచ్చేసరికి బస్టాండ్లో ఉన్నారనమాట. ఈ శారీ వచ్చేసేసి ఏంటంటే మా చిన్న అత్తయ్య, లాస్ట్ టైం మేము నందనవనం వెళ్ళాం కదా, సో ఆవిడ పెట్టింది అనమాట ఈ శారీ. ఇప్పుడు కట్టుకున్నాను యాక్చువల్గా ఈ శారీ. ఇప్పుడే ఎందుకు కట్టుకున్నాను అంటే, నేను వస్తూ శారీస్ ఏం తీసుకొచ్చుకోలేదండి, అసలు ఫంక్షన్ ఉందని కూడా నాకు చెప్పలేదనమాట. సో ఏం శారీస్ లేవని దిగులు పడతా ఉంటే, సో ఫైనల్ అయితే ఈ శారీ ఉంది. ఇద్దరు నల్లపోతే అలాగా అమ్మా మనోరిజన్ లాభ అయిపోయింది. ఇంకా ఈ శారీ ఉంది కదా అని చెప్పేసి దిగులు లేకుండా కట్టుకున్నాను అనమాట. శారీ కట్టుకున్నా మాత్రం చాలా బాగుందనమాట లుక్ అయితే. శారీది అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు లుక్. కొంచెం మీలే, ఎక్కువ వద్దు, ఇంకొంచెం ఇంకొంచెం నవ్వు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను ఆది అక్షింతలు వేద్దామనేసి వెళ్తున్నానండి. ఈ ఫోటో తీయడానికి మా బాజీ ఎంత కష్టపడిందంటే,
వాళ్ళంతా కష్టపడింది అనమాట. బాజీ అంటే మా వదిన వాళ్ళ కూతురు. సో వాళ్ళ పాప చాలా కష్టపడిపోయింది ఫోన్లో ఫోటో తీయడానికి అని చెప్పేసి. ఫోటో తీయమని చెప్పి అంటే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మెల్లదిప్పి లాస్ట్కి అయితే చిన్న వీడియో క్లిప్ తీసింది అనమాట. సో పాప అయితే తను మా వదిన కూతురు అనమాట. అంటే మా చిన్న అత్తయ్యకి నలుగురు ఆడపిల్లలు అనమాట. సో నలుగురు ఆడపిల్లలలో ఒక పాప, అంటే పర్టికులర్గా నాకు ఏ వదిన అనేది అయితే తెలియదు అనమాట. సో అందుకనేసి చెప్తున్నాను మా వదిన వాళ్ళ పాప అనమాట పాప. సో ఆ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాము. ఇంకా అలాగా ఫంక్షన్ అంతా చూసేసుకొని ఇంకా భోజనాలు తిన్నామనేసి స్టార్ట్ అయ్యామన్నమాట. గత 4 రోజులుగా మేమైతే చికెన్ తినడమే ఉన్నామండి. ఎక్కడ చికెన్ తిన్నా కానీ మాకైతే బోర్ అనిపించట్లేదు. అమ్మ ఊరెళ్ళే రోజు చికెన్ తెచ్చిపెట్టింది, చికెన్ చేశాను. మళ్ళీ మరుసటి రోజు చికెన్ భోజనాలకు వచ్చాము. మళ్ళీ ఇంటికి వచ్చినాక భోజనాలు చేశాను చికెనే. ఎండాకాలానికి చికెన్ తింటే అసలు తిండి అంటే ఐ మీన్ అంటే గిట్టకపోతే మనకు మోషన్స్ అలా సంథింగ్ జరుగుతాయి కదా. సో అందుకనేసి అలా చెప్తాను అనమాట. సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము భోజనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ పిక్ అనేది దిగారండి. నేనైతే మిస్ అయిపోయాను ఫ్యామిలీ పిక్లో. ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ అంటే 4 ఆడపిల్లలు అని చెప్పాను కదా, మా చిన్నత్తయ్యకి 4 ఆడపిల్లలు. ఈ బ్లూ శారీ కట్టుకుంది వచ్చేసి మా నూర్జా అనమాట. అంటే మా వదిన వాళ్ళ కూతురు, ఆ పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఈయన వచ్చేసి మా చిన్న మామయ్య అనమాట. సో మా చిన్న మామయ్య గారు ఆయన నా అనుకున్నారు కదా, ఆయన మా చిన్న మామయ్య. తను వచ్చేసి మా వదిన అనమాట. అంటే 4 ఆడపిల్లలలో తను ఒకటి. అంటే వీళ్ళల్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది అయితే నాకైతే సరిగా తెలియదండి, మళ్ళీ ముందు చెప్తున్నాను. అలాగా ఇంతమంది 4 ఆడపిల్లలు పెళ్లి చేసి మా చిన్నత్తయ్య వాళ్ళు చాలా చాలా గ్రేట్ అనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ చూపిస్తాను పర్టికులర్గా మా చిన్న మామయ్య. మా చిన్నత్తయ్య వచ్చేసి ఆది పక్కన ఉన్నాడు, మా చిన్న మామయ్య వచ్చేసి ఇటు పక్కన ఉన్నారు. వాళ్ళ 4 ఆడపిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారనమాట ఇందులో. సో అది ఫైనల్గా ఫ్యామిలీ పిక్ అయితే నేనైతే మిస్ అయ్యాను. బట్ ఓకే సరే, అన్నీ మనం అనుకున్నట్టే కుదరవు కదా అనుకొని ఇంకా లైట్ తీసేస్తాను అనమాట. ఇంకా ఇక్కడి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను ఎక్కడికి, చీమకుర్తి మా బావ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను తీరప్పుడు మా బావ వాళ్ళ ఇంటికి వచ్చారండి. అప్పుడు చెప్పారనమాట అది రేపు ఫంక్షన్కి రావాలంటే మా బావ ఖచ్చితంగా రావాలని చెప్పినాడు. సరే అని చెప్పేసి ఇంకా ఎంత దూరం వచ్చాం కదా, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉందనమాట. సో ఇంకా వెళ్ళొద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం ఇద్దరము. ఎండ అండి అసలు కద్దిరిపోతుందనమాట, ఎండ మామూలుగా లేదు. ఇంకా ఏం చేద్దాం, స్కార్ఫ్ కట్టేసేసుకొని ఇంక ఇక్కడైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. అసలు ఎండకు బయటికి రావాలంటే నా బాబు ప్రాణానికి వస్తుంది. బట్ కాకపోతే కష్టపడే వాళ్ళకు ఎండ గిన్న అటు ఏమి ఉండవు. నాకైతే ఎండ గిన్న అలాంటి ఏం పట్టించుకోను, నాకు అన్నీ అలవాటే అండి. ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచి మనమేమీ సుఖంగా బతకలేదు. పుట్టినప్పటి నుంచి మనతో అన్నీ ఏం లేవు. మనం పుట్టి పెరిగాకే మనం సంపాదించుకున్న డబ్బే మనతో ఈరోజు ఉంది. సో ఎప్పుడు మనము పుట్టినప్పుడు ఎలాగ ఉన్నామో పెద్దయ్యకు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే మనం పుట్టిన రోజులు మనం బతికిన రోజులు ఎప్పటికీ మర్చిపోకూడదు అనేసి మా అమ్మ చెప్తుంది అనమాట నాకు. సో ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసేసి నేను దారిలో కొంచెం ఏమైనా తాగుదాం వాటర్ తప్పిగేతున్నా. అక్కడ భోజనం చేసైనా వాటర్ తాగలేదనమాట. సో అందుకని చెప్పేసి ఇంక వాటర్ తాగుదామని చెప్పేసి ఇంకా దారం బట్టి మనకి ఏమి ఉండట్లేదు కదా. సో ఇంక సంథింగ్ ఏంటంటే ఇంకా అక్కడక్కడ ఏం జరిగిందంటే మనకు సుగంధం సోడా అవన్నీ బండ్లు ఉన్నాయన్నమాట. సో అవి కొంచెం తీసుకొని తాగుదామని చెప్పేసి ఇక్కడ స్టాప్ అయ్యాము నేను అది అయితే. ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే చీమకుర్తి వచ్చేసామన్నమాట. మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే పిలవకుండా వెళ్దాం అనుకున్నాము. అంటే చెప్పకుండానే వచ్చాను, నేను వస్తానని కూడా కంపల్సరీగా చెప్పలేదన్నమాట, చెప్పకుండా వచ్చాము. సో వెళ్ళేసరికి మా బావ మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. పిల్లలకు హాఫ్ డే నుంచి కాబట్టి స్కూల్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారండి. సో నా వెనక ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. ఇద్దరు మా పిల్లలే మా బావకు అదృష్టం అనమాట. అందరికీ కలిసి రాదు కదా, సో మా బావ కలిసి వచ్చింది. ఇంకా ఇక్కడ నేను వెళ్ళాను. వెళ్ళేసరికి ఇంకా తినడానికి అన్నం తినమన్నారండి. అన్నం తినబోతే తినలాడారు, ఫుడ్ తినమనేసి అంటే వద్దులేదు అక్క, ఇప్పుడే భోజనాల దగ్గర తినొచ్చామని చెప్పేసి ఇంకా నుంజలు ఇచ్చింది అనమాట. మా అక్క నుంజలు తిందామనేసి ఇంకా నుంజలు తీసుకుంటున్నాను. మా ఆది నుంజలు తినమంటే ఒలుచుకొని ఎవరు తింటారు పోబ్బా నాకు వద్దనేసి గోల్ చేశాడు అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నాకు నుంజలు అంటే చాలా ఇష్టం అండి. ఎండాకాలం నుంజలు తింటే ఏమంటారు మనకు చమ్మరకాయలు అవన్నీ ఉండవు అనేసి అన్నారనమాట. అంటే నాకు తెలుసు అలా బాగుంటుంది అని చెప్పేసి
ఇంకా సో అని చెప్పేసి ఇంకా అక్కడ మళ్ళీ మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా, నేనైతే అదేం షూట్ చేయలేదు. ఇంకా మా బావ వచ్చేసేసి పిల్లల దగ్గరికి వెళ్దాం రమ్మని చెప్పి తీసుకెళ్ళారండి ఫస్ట్ అయితే. సర్లే పిల్లల్ని చూసి వెళ్దాము, ఇద్దరు వచ్చి చూడకుండా వెళ్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు పిల్లల దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. సో పిల్లల దగ్గరికి అని చెప్పి మరి మా బావ వద్దాలన్నమాట. చెప్తాను మీకు అది కూడా ఏం చేశానని చెప్తాను. ఇక్కడ మా అక్క వచ్చి అప్పుడు వీడియో తీసుకుని చెప్పేసరికి మా బావ ముందుకి వెళ్ళుంటే ఏంటి వీడియో తీస్తున్నావా అని అడిగాను. బావ అవును బావ వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను. అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు, మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉండరు. కాకపోతే ఏంటంటే అందరికీ నచ్చాలి అనే ఉద్దేశం, ఎవరిని మనం కించపరచకూడదు కదా. ఇంకా సో అలాగా సో చెప్పాను, బట్టల షాప్ అండి ఇది, అదే ఐ మీన్ బడి అనమాట. ఇది ఒక రకమైన బడికి పిల్లల్ని చూసొద్దు రమ్మని చెప్పి ఇది ఒక రకమైన బడి తీసుకొచ్చాడు. ఇది ఏ బడి అంటే బట్టల షాప్ బడి అనమాట మా బావ తీసుకొచ్చింది. సో ఏంటంటే లాస్ట్ టైం పెళ్ళైనప్పుడు వచ్చాను, అప్పుడు వచ్చి ఉంటే సండే వచ్చాను అనమాట. బట్టలు పెట్టాలంటే సండే వచ్చాను కదా పెట్టకూడదు అని చెప్పేసి పెట్టలేదు, బట్టలు తీసుకోమని గోల్ చేశాడు మా బావ. కాకపోతే నేను ఏంటంటే వద్దులే బావ ఇతాప్ తీసుకుంటాను అని చెప్పాను. లేదులే తీసుకో అని గోల్ చేస్తుంటే తీసుకున్నానండి ఈ శారీ తీసుకున్నాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ శారీ అంటే చాలా ఇష్టం. నేను ఈ కలర్ కాంబినేషన్ శారీ పట్టు చూద్దాం చూద్దాం అంటే ఎక్కడ దొరకలేదు, బట్ ఇదన్నా దొరికిందని చెప్పేసి దీనికి సాటిస్ఫై అయిపోయాను నేను అమ్మట చీర చూడగానే. ఇంకా అలా చీర తీసేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు, ఇంటికి వెళ్ళేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాం నేను, అది అక్కయ్య అండ్ మా బావ. సో మీ అందరికి తెలుసు కదా మా బావ నాచురల్గా నా పెళ్ళి అప్పుడు నుంచి, మా బావ నా పెళ్లి ఫొటోస్లో నా పెళ్లి నా పెళ్లి చేసింది కూడా ఆయనే. అప్పటి నుంచి మీరు చూస్తూనే ఉంటారు, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏమని చెప్తున్నాను అనమాట. ఆవిడ వచ్చేసేసి వాళ్ళ వైఫ్ అండి. మళ్ళీ మీరు లాస్ట్ టైం వీరు కామెంట్ పెట్టారు సో అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా బావ మా అక్క నేను ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఫుడ్ కూడా తినలేదని చెప్పేసి ఏమైనా జ్యూస్ తాగుదామని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ జ్యూస్ తాగిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న విషయం ఇష్యూ జరిగిందండి. సో చెప్తాను అది కూడా ఏంటో నాకు కూడా గుర్తులేదు. ఇక్కడ మా అమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ, బట్ దాన్ని కట్ చేశాను. మా బావ అరుస్తుంటే ఇంకా మా కట్ చేశాను అనమాట. సో అది ఇంకా బనానా జ్యూస్ అవి ఇంకా సంథింగ్ ఉంటుంది కదా. సో మళ్ళీ మీరు తినేది కూడా మాకు చూపించాలా, మీరు తాగేది కూడా నాకు చూపించాలా అనుకుంటారేమో. సో అందుకని చెప్తాను. ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మ బావతో ఫోన్ మాట్లాడుతున్నాడండి. అమ్మ వాళ్ళు సూరత్ వెళ్ళున్నారు కదా, సో అక్కడ రూమ్ అవి ఇప్పించింది బావే అనమాట. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు మా బావకు లోకల్, వాళ్ళ వాళ్ళని మొత్తం ఎక్కడ తిరిగినా తెలుసు అనమాట. మా బావకి ఇక్కడ తెలుసు అక్కడ తెలియదు అంటే ఏం లేదనమాట. సో అది మ్యాటర్ అయితే ఇంకక్కడ ఏంటంటే డబ్బులు ఇచ్చే దగ్గర మేము డబ్బులు ఇస్తుంటే వద్దు మీ డబ్బులు ఇక్కడ చల్ల అంటే అది ఉండి మా విజయవాడ డబ్బులు అని అనేసి గోల్ చేస్తున్నారు. ఇంకా అది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండే మా అక్క ఉండి గోల్ చేస్తుంది అనమాట. జడేసుకో రాదా, జడేసుకొని బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో, జడేసుకో. నాకేంటో అండి ఎట్లా వచ్చానో అలా పోవాలని ఉంటుంది, కానీ మళ్ళీ జడేసుకోవాలి నీటికి రాడేవాలని ఏమనిపించదు ఎందుకు. అదొకటి ఉండి ఫస్ట్ నుంచి కూడా ఇంకా సో అలాగా అలాగే ఉండిపోయాను. ఇంకా మా అక్క గోల్ చేస్తుంటే ఇంకా జడేసేసుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ రెడీ అయ్యాను నేను. నేను ఫస్టే నాకు తెలిసి నేను ఒకరికి బొట్టు పెట్టాను. అంటే నాకు తెలియదు బొట్టు అంటే చాలామంది పెడతారు అలాగా, నాకు తెలియదు అనమాట బొట్టు పెట్టి చేయాలి అనేసి. సో ఏదో వచ్చేసింది పెట్టేసా. ఇంకా సో అలాగా ఇంక ఇక్కడ ఏంటంటే మా బావని రమ్మంటున్నాను. మా అక్క ఒక్కతే బట్టలు పెడుతుంటే మా బావ ఫోన్ మాట్లాడుతున్నాడు బయట, రా బావ అంటే రాలేదండి మా బావ. సో ఇంకా అలాగా అలా అలా జరిగిపోయింది ఇంకా రోజంతా కూడా. సో కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వెళ్ళినందుకు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పటి నుంచో రమ్మంటుంటే వెళ్ళలేకపోయాను, ఇప్పుడు కుదిరింది, బట్ నాకు ఇప్పుడే కుదిరింది. ఇంకా అలాగా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట వెళ్దామనేసి. ఇంకా మా బావ పిల్లలకు పానీపూరి కావాలని అంటే ఇంక పానీపూరి కోసం అనేసి బావ పిల్లల్ని తీసుకొని బయటకు వస్తున్నాడు అనమాట. సో అలాగా బావతోటి కొంతసేపు అక్కడ మాట్లాడి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఐ హోప్ యూ మీకు వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎంజాయ్ చేసినట్టయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను నేను ఈరోజు ఈ వీడియో కోసం. ఓకేనా, ఇక్కడ వచ్చేసేసి బావతో మాట్లాడేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను మార్కాపురం. నేను మళ్ళీ మార్కాపురం వచ్చి ఇంట్లో ఫుడ్ చేసుకోవాలి కదా, సో ఫుడ్ ఎందుకు చేసుకోవాలనేసి మా అమ్మకు ఫోన్ చేశాను అనమాట. అమ్మ ఫోన్ చేస్తే అమ్మ సూరత్లో ఉండి మళ్ళీ మనకు తినడానికి అని చెప్పేసి పులకాసు అండ్ టమాటో కర్రీస్ అవి పంపించాను అనమాట. అంటే ఇక్కడ మాకు అంటే చేసే అన్న అవి ఇంతకుముందు మేము బట్టలు చేస్తున్నాం అనమాట. సో అందుకనేసి ఇంకా అన్న కాల్ చేస్తే అన్న కట్టి పెట్టడం కానీ లేకపోతే కుదిరితే తెచ్చేయడం కానీ చేస్తాడు. ఇంకా అలాగా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండి అందరికి కూడా.
అడిగాడు ఎవరు ఇంత పోకపోతే నమ్మ ఉన్నా నీకు సేపు అని అంటే లేదు ఆ గారు ఇట్లా రమ్మంటు.